తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పురాతన దేవాలయాలకు ముఖ్యంగా ఓరుగల్లు నగరంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే కొండ సురేఖ అన్నారు. కిలా వరంగల్లోని పెద్దమ్మ జాతరకు వచ్చిన కొండ మాట్లాడుతూ గత పాలకులు పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని అభివృద్ధి చేయలేదని, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చరిత్ర కలిగిన దేవాలయాల అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కొండ సురేఖ తెలిపారు. విశ్వాసము ప్రజలకి దాదాపు 15 గ్రామాల నుంచి కూడా ఈరోజు మరి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడమే కాకుండా మరి వారికి ఇంకా ఏమైనా కష్టాలు బాధలు ఉన్నా కూడా మరి మళ్ళీ మొక్కు వెళ్ళడం జరుగుతుంది. మరి ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి ఈ పండుగను మరి మేము నిజంగా చెప్పాలంటే అరేంజ్మెంట్స్ విషయంలో కానీ ఇక్కడ మన నాయకులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్స్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి అరేంజ్మెంట్స్ విషయంలో ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ముఖ్యంగా మేము నేను ఎమ్మెల్యే అయినాక ఎమ్మెల్సీగా మురళీధరరావు గారు అయినాక ప్రత్యేక దృష్టితో ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది.